దేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడు అయినటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదాంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనే వని అన్నారు మహర్షి. ఆమె శాలిశూక నిభాభాసం, హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు. ఆయనకి తీసుకెళ్లి నీలం రంగు వేసేస్తూ ఉంటారు. అసలు ఆయన రంగు అది కాదు, ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పిండల మహర్షి. మెరుపుల పోగు ఎలా ఉంటుందో అంత పచ్చటి రంగు అయింది. శాలిశూక నిభాభాసం అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాన్ని